వెల్కమ్ సో ఈ వీడియోలో మనం రీ ఇంట్రడక్షన్ ఆఫ్ ద చీత ఇన్ ఇండియా చూడబోతున్నాం ఓకే సో మీ అందరికీ కల్పిస్తున్న చీత మిమ్మల్ని చూస్తుందేమో చూడండి ఒకసారి పాపం మీరు కూడా ఎగ్జామ్ లో చీతా లాగా పరిగెత్తండి సో ఈ పరుగుల ఉరుకుల పరుగుల లైఫ్ లో మీరు కూడా చీతాను ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా జనవరి ట్వంటీ సెకండ్ రాయ ట్వంటీ సెకండ్ రోజు రాయబోయే ఎగ్జామ్ లో మీరు కూడా ఖచ్చితంగా చీతా లాగా పరిగెత్తాలని నేను కోరుకుంటున్నా రైట్ ఈ చీతా ఇంట్రడక్షన్ గురించి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఎగ్జామ్ రా ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు ఏంటి సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొస్త తీసుకొస్తున్నాం నమీబియా నుంచి తీసుకొస్తున్నాము ఇండియాలో కూనో పాలంపూర్ మధ్యప్రదేశ్లో ఉన్న దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం ఇవన్నీ అందరికీ తెలుసు కానీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతాను నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కొంచెం డెప్త్లోకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడేమో సో రీ ఇంట్రడక్షన్ ఆఫ్ ద చీతా గురించి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో కాబట్టి ఆ డెప్ట్ నెస్ నేను ఇవ్వడానికి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు ఖచ్చితంగా ఏదో కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది దీంట్లో ఎగ్జామినేషన్ రావడానికి ఓకే సో చీతా ఇంట్రడక్షన్ రీ ఇంట్రడక్షన్ ఇన్ ఇండియా మనందరికీ తెలుసు భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలో చీత అనేది ఎక్స్టింగ్ అయిపోయింది అంటే ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడక్షన్ చేసాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మనం చీతాను రీఇఇంట్రడక్షన్ రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇండియాలో అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ చీతాను ఇండియాకి తీసుకొని రావడం జరిగింది సో నమీబియా నుంచి మీ అందరికీ తెలుసు ఎప్పుడు నరేంద్ర మోదీ బర్త్డే అయినటువంటి సెప్టెంబర్ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆఫ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మనకు కూనో నేషనల్ పార్క్ ఆఫ్ ద మధ్యప్రదేశ్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వేటిని సో ఈ చీతాని ఇంట్రడ్యూస్ చేశాము ఎక్కడి నుంచి తీసుకొచ్చాము చీతాన్ని ఆఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడి నుంచి ఆఫ్రికా ఓన్లీ ఏ దేశం నుంచి ఆఫ్రికాలోని ఎక్కడి నుంచి నమీబియా ఆఫ్రికాలోని నమీబియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అనేది వచ్చి రాజస్థాన్కి వెళ్ళింది సో రాజస్థాన్ నుంచి మళ్ళీ వెహికల్స్ ద్వారా ఎక్కడికి తీసుకొచ్చాం మనం మధ్యప్రదేశ్కి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని ఇక్కడ కూనో నేషనల్ పార్క్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ ఆఫ్ ద టూ థౌసండ్ ట్వంటీ టూ రోజు మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం వెయిట్ని చీతాస్ని సరే ఇదంతా బాగుంది ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎక్స్టెంట్ అయితే ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ వీఆర్ రీ ఇంట్రడ్యూస్డ్ దీత ఇన్ టు ద ఇండియా సరే ఇది మామూలు మీకు తెలిసిన స్టోరీయే ఓకే నెక్స్ట్ తెలియని స్టోరీ అదర్ సైడ్ ఆఫ్ ద అనేది మనం మాట్లాడుకుందాం మరి ఆఫ్రికా చీత అనేది ఇలా ఉంది మరి ఇక్కడ మనం చూస్తే ఇది ఏషియాటిక్ చీత ఇది ఏషియా కాంటినెంట్లో ఉన్న చూడండి చీత మనం ఇంతకుముందు చూసింది ఏంటిది ఆఫ్రికన్ చీత ఇది ఏషియాటిక్ చీత వర్సెస్ మనకు ఆఫ్రికన్ చీత లయన్స్ మాట్లాడట్లేదమ్మా మనం చీతాస్ గురించి మాట్లాడుతున్నాం ఆఫ్రికన్ ప్లస్ ఏషియాటిక్ చీత అండ్ ఆఫ్రికన్ చీత గురించి మాట్లాడదాం వీటి గురించి మాట్లాడే ముందు రెండు విషయాలు తెలుసుకుందాం జనరల్గా అనిమల్స్ అంటే జు జువాలజీ కదా స్టడీ ఆఫ్ దనిమల్స్ నేమ్ అంటే జువాలజీ అంటుంది జనరల్గా సో కాబట్టి సో దీని జులాజికల్ నేమ్ కనుక అబ్జర్వ్ చేస్తే సీత సీత ఏదైతే ఉందో దీని యొక్క నేమ్ ఒరిజినల్ నేమ్ దట్ ఈస్ అ జులాజికల్ నేమ్స్ ఉంటాయి కదా ప్రతిదానికి సో జులాజికల్ నేమ్ వచ్చేస్తే మీది ఇది ఇంపార్టెంట్ కూడా ఎగ్జామినేషన్లో ఎస్టోనిక్స్ జుబాటస్ వెనాటికస్ ఓకే సో ఏదైనా మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకపోయినా సో ఏదైనా కనీసం ఎగ్జామ్ గుర్తుపట్టాలి కాబట్టి ఎస్నోనిక్స్ అని గుర్తుపెట్టుకుంటావా లేదంటే జుబాటస్ అని గుర్తుపెట్టుకుంటావా వెనాటికస్ అని గుర్తుపెట్టుకుంటా నీ ఇష్టం ఏదో ఒక వాడైతే గుర్తుపెట్టుకో ఎగ్జామ్లో ఆన్సర్ పెట్టాలి కాబట్టి దీని యొక్క ఒరిజినల్ మనకి సైంటిఫిక్ నేమ్ లేదా జులాజికల్ నేమ్ అనేది ఇలాంటాం సో అదే మన సంస్కృత్ భాషలో పేరు పెట్టినారు మన సంస్కృత భాషలో చీత అని పేరు పెట్టారు దాని పేరు ఏంటి స్పాటెడ్ వన్ అని చీత అంటే ఏంటిది స్పాటెడ్ వన్ అని సంస్కృత్ లాంగ్వేజ్లో మీనింగ్ ఓకేనా సో మన ఇండియాలో ఒకప్పుడు చీతా చాలా వరకు ఉండే కానీ మేజర్గా భారతదేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది ఏమని భారతదేశంలో మేజర్గా చీతాలు చీతా అనేది పూర్తిగా అంతరించిపోయింది ఎక్స్టింక్ట్ అయిందని రెండు రీజన్స్ వల్ల ఒకటి ఓవర్ హంటింగ్ వల్ల ఎక్కువ మొత్తంలో వేయిటర్ చేయడం వల్ల రెండవది వేటాడడం వల్ల రెండవది ఏంటిది హ్యాబిటాట్ లాస్ దానికి ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల అంటే దాని యొక్క అడవి ఏదైతే దాన్ని ఉండాల్సిన అడవి ఉంటుందో అడవి అంతా కూడా నాశనం అయిపోయింది సరే ఎలాంటి అడవి కావాలన్నది మనం మాట్లాడతాం ఇది ఓకేనా ఒకటి ఓవర్ హండింగ్ వల్ల రెండవది ఏంటిది హ్యాబిటాట్ లాస్ వల్ల దానికి హ్యాబిటాట్ ఉన్నప్పుడు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేకపోవడం వల్ల అవి చనిపోవడం జరిగింది పూర్తిగా భారతదేశంలో ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఓకే సో రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఓవర్ హండింగ్ రెండవది ఏంటిది హ్యాబిటాట్ లాస్ ఈ రెండు కూడా ఎగ్జామ్లు రావచ్చు ఎందువల్ల చీతాస్ ఇండియాలో అంటరించిపోయినాయి అంటే ఓకే నెక్స్ట్ ఇది చీత యొక్క ఇది మనకి జుబేటస్ వెనాటికస్ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎస్ట్రానిక్స్ వెనాటికస్ దాని ఒక ఇంటిది సైంటిఫిక్ ఆర్ జులాజికల్ నేమ్ మనకి దీంట్లో అయితే స్పాటెడ్ వన్ అయితే ఇప్పుడు సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ దీని గురించి మాట్లాడతారు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాం అనేది మన చూద్దాం ఐయూసీఎన్ సో ఐయూసిఎన్ మనకి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది ఇది ఐయుసిఎన్ సో ఐయూసీఎన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ మనకి రెడ్ డాటా బుక్స్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది ఏంటిది రెడ్ డాటా బుక్స్ ఈ రెడ్ డాటా బుక్స్ ఏంటిదంటే భూమిపైన సో ఏ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి ఏ ప్లాంట్స్ స్పీసీస్ ఎన్ని నంబర్స్లో ఉన్నాయి ఏవి అంతరించిపోతున్నాయి ఏవి ఇంకా హ్యూమన్ ఇంపాక్ట్ వల్ల థ్రెటనింగ్ ఉంది అని చెప్పేసి ఇలా కేటగరీ చేస్తూ ఉంటుంది సో ఇలా మనకి సో ఐయూసీని ఇలా కేటగరైజ్ చేస్తుంది మన ప్లాంట్స్ అండ్ అనిమల్ స్పీసీస్ ఏంటిది నాట్ ఎవాల్యుయేటెడ్ అంటే వాటి నాట్ ఎవాల్యుయేటెడ్ ఇప్పటి ఇప్పటివరకు వాటి గురించి మనకి ఎప్పుడు ఎవాల్యుయేట్ చేయలేదు మిగతా వాటికి డాటా డెఫిషియన్ డేటా దొరకదు అనమాట లేదు అంటే ఇక ఇక వేటికైతే డేటా అవైలబిలిటీ ఉందే వాటి ఏమంట లీస్ట్ కన్సర్న్ అంటే హ్యూమన్ ఇంపాక్ట్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ లేని వాటిని ఏమంట లీస్ట్ కన్సర్న్ అంటే మనం పెద్ద వాటి మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదని లేదు అనమాట అలాంటి వాటిని ఏమంటా లీస్ట్ కన్సర్న్ ఏమంటే నియర్ త్రెట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాటి వల్ల హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఇంపాక్ట్ పడుతుంది నియర్ త్రెటెండ్ నియర్ థ్రెటెండ్ నుంచి ఎక్కడికి వెళ్తాయి మళ్ళీ వలనరబుల్ అంటే అవి ఖచ్చితంగా సఫర్ అవుతున్నాయి ఏదో ఒక రోజు అంతరించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఇంకా వలనరబిలిటీ ఇంకా పెరిగింది అనుకోండి వాటిని ఏమంట మనం ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి ఇంకా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏంటిది ఆల్మోస్ట్ వెంటిలేటర్ పైన ఉన్నాయి అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఆల్మోస్ట్ వాటి నంబర్ అనేది ఒక నూట యాభై కన్నా తక్కువ ఉన్నట్టు లెక్క వన్ ఫిఫ్టీ కన్నా తక్కువ ఉంటే జనరల్ గా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్తుంటాం వన్ ఫిఫ్టీ కన్నా లెస్ దాన్ వన్ ఫిఫ్టీ ఆ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఆల్మోస్ట్ వెంటిలేటర్ పైన ఉందండి స్పీసీస్ నెక్స్ట్ ఏమంటాం ఎక్స్టింగ్ ఇన్ వైల్డ్ అడవిలో అంతరించిపోయింది అండ్ ఫైనల్ గా భూమి నుంచి అంతరించి ఇన్ వైల్డ్ అంటే ఏంటిది అడవిలో లేదు కానీ మరి ఎక్కడుంటుంది జులాజికల్ పార్క్ లేదంటే మనుషుల మధ్యన ప్రొడక్షన్ లో ఉండొచ్చు మనుషులు కాపాడుతూ ఉండొచ్చు ఎవరైనా మనుషులు పెంచుకుంటూ ఉండొచ్చు అలాంటి వాళ్ళ దగ్గర ఉండొచ్చు కానీ అడవిలో నేచురల్ ఏమైపోతు ఉండొచ్చు అంతరించిపోయి ఉండొచ్చు అలాంటి దాన్ని ఇన్ వాళ్ళు అంటాం ఫైనల్గా భూమి నుంచి ఏమైతే ఎక్స్టింక్ట్ ఇది కేటగిరీ అన్నమాట ఏంటి దాని యొక్క త్రెట్టు పెరుగుతూ అన్నమాట ఇలా ఇలా త్రెట్ పెరుగుతూ ఉంటే వాటి నంబర్ అనేది ఏమైతే ఉంటే తగ్గిపోతూ ఉంటుంది ఇక్కడ ఎక్కువ నంబర్ లో ఉంటాయి ఇక్కడకి వచ్చేసరి ఇంకా నంబర్ తగ్గిపోతూ ఉంటుంది ఇంకా నంబర్ తగ్గుతుంది ఇంకా నంబర్ తగ్గుతుంది ఇంకా నంబర్ తగ్గుతుంది ఇంకా నంబర్ తగ్గుతుంది ఫైనల్ ఏమైతే ఎక్స్టెంట్ అవుతుంది ఇలా దీన్ని ఏమంటాం మన రెడ్ లిస్ట్ అంటాం ఇలా ఏ యానిమల్ స్పీసీస్ కానీ ఏ ప్లాంట్ స్పీసీస్ కానీ లిస్ట్ కన్సర్న్ అని ఏవి నియర్ తట్టండి అని ఏవి వల్నరబుల్ అని ఏవి ఎండేజ్ అని ఏవి క్రిటికల్ ఎండేజ్ అని ఈ లిస్ట్ అంతా కూడా ఎవరిస్తారు మనకి యూసి అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ద నేచర్ అనేది ఇస్తూ ఉంటుంది మనం ఇప్పుడు ఆఫ్రికన్ చీతాస్ కానీ లేదంటే ఏషియాటిక్ చీతాస్ కానీ చూస్తే మన భారతదేశంలో అంటే ప్రపంచంలో గనక చీతాస్ కనుక చూస్తే రెండు కేటగిరీస్ చీతాస్ ఉన్నాయి అంటే ఏషియాటిక్ చీతాస్ అంటే మరి భారతదేశం అనేది ఏషియానే కదా ఇంకా ఏషియాటిక్ చీతాస్ అనేటివి ఎక్కడ లేవు మొత్తం అంతరించిపోయినాయి ఎక్సెప్ట్ ఇరాన్ ఇరాన్ అనే దేశంలో మాత్రమే ఉన్నాయి ఏవి ఏషియాటిక్ చీతాస్ కానీ ఆఫ్రికన్ చీతాస్ అయితే సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి నమీబియాలో ఉన్నాయి బోట్స్వానాలో ఉన్నాయి ఈ అన్ని కంట్రీస్లో ఉన్నాయి మనకి మూడు కంట్రీస్లో మేజర్గా దాదాపు ఏడు వేలకు పైగా ఉన్నాయి ఈ మూడు కంట్రీస్లోనే సరే ఇప్పుడు ఏషియాటిక్ చీతాస్ అనేది ఆల్మోస్ట్ నూట యాభై కూడా లేవు వన్ ఫిఫ్టీ కన్నా తక్కువనే ఉన్నాయి ఏషియాటిక్ చీతాస్ అనేటివి కానీ ఏషియాటిక్ చీతాస్ అనేది ఎక్కడ ఉన్నాయి మనకి ఓన్లీ ఈ ఏషియాటిక్ చీతాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏషియాటిక్ చీతాస్ అనేవి మేజర్గా ఇరాన్లో ఉన్నాయి ఈ ఆఫ్రికన్ చీతాస్ అనేవి మనం తీసుకుంటే మనకి సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి నెక్స్ట్ మనం తీసుకొస్తున్నటువంటి ఏంటిది నమీబియా సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి నమీబియాలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటి బోట్స్వానా సో ఈ మూడు కంట్రీస్లలో ఎక్కువ మొత్తంలో మనకి ఏమున్నాయి ఆఫ్రికన్ చీతాస్ ఉన్నాయి అండ్ ఏషియాటిక్ చీతాస్ ఎక్కడ ఉన్నాయి ఇరాన్లో మాత్రమే ఉన్నాయి ఇంకే దేశంలో అన్ని దేశాలలో అంతరించిపోయినాయి అంటే ఇప్పుడు ఇరాన్లో ఇవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ది ఫాల్ అండర్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఇవి ఏషియాటిక్ లయన్స్ కాదు చీతాస్ సీతాస్ చెప్తున్నాం మనం క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్లోకి వస్తాయి అంటే అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి దీస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవి ఏషియాటిక్ ఏషియాటిక్ సీతాస్ ఓకేనామ్మ బుజ్జి బంగారాలు ఏషియాటిక్ సీతాస్ సో ఈ ఏషియాటిక్ చీతాస్ ఏవైతున్నాయో ఈ ఏషియాటిక్ సీతాస్ అనేది అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జాతి అది ఇరాన్లో మాత్రమే ఉన్నాయి ఇంకా ఎక్కడా లేవు కానీ ఆఫ్రికన్ సీతాస్ అనేటివి నంబర్ అనే దాదాపు ఏడు వేలకు పైగానే నంబర్ ఉంది ఇవి అంతరించిపోవడానికి దగ్గరగా లేవు ఇవి ఆల్మోస్ట్ వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి ఐయూసిఎన్ లిస్ట్ ప్రకారం ఏంటిది ఇవి వల్లరబుల్ కేటగిరీ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ నేచర్ ప్రకారం ఇవి వల్నరబిలిటీ లిస్ట్లో ఉన్నాయి ఇది ఎగ్జామినేషన్ రావడానికి ఇంపార్టెంట్ క్వశ్చన్ మామూలుగా మనం అవేవో చదువుకొని పోతాం కానీ అది దెబ్బ పడే ఉన్నాయి మనకి సో ఈ ఆఫ్రికన్ సీత ఏవైతే ఉన్నాయో ఇవి వల్లబుల్ కేటగిరీలో ఉన్నాయి అకార్డింగ్ టు ద వాట్ ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఓకేనా అంటే వాటి నంబర్ కొంచెం ఎక్కువగానే ఉంది వాటికి పెద్దగా థ్రెటెనింగ్ వల్నరబుల్ వల్నరబుల్ నుంచి ఏమో ఎండేంజర్ ఎండేంజర్ నుంచి క్రిటికల్ ఎండెంజర్ అవుతాయి కదమ్మా వాటి నంబర్ తగ్గుకుంటూ పోయినా కొద్ది సో కాబట్టి ఇప్పుడు ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికన్ చీతాస్ వల్నరబిలిటీ కేటగిరీలో ఉంటే మనకి ఏషియాటిక్ చీతాస్ అనే దేంట్లో ఉన్నాయి మన క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి అకార్డింగ్ టు ద వాట్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారము ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి అంటే వాటి నంబర్ తగ్గిపోతుంటాయి సో కాబట్టి ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ వెరీ ఇంపార్టెంట్ దే ఆర్ వల్నరబుల్ ఆఫ్రికన్ సీతాసార్ వల్నరబుల్ ఏషియాటిక్ సీతాసార్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవేంటి మనకి వల్నరబుల్ అనమాట సో దట్ ఈస్ ఏషియాటిక్ చీతాస్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఆఫ్రికన్ చీతాస్ అనేటివి ఓకేనా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మరి ఇరాన్లో ఉన్న వాటిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా ఇండియాలో ఏషియా నుంచి ఏంటి ఇరాన్ నుంచి తీసుకొని రావచ్చు కదంటే ఆ ప్లాన్ కూడా మనం పంతొమ్మిది వందల డెబ్బైలో చేశాము కానీ అది సక్సెస్ఫుల్ కాలేకపోయింది ఇప్పుడు వచ్చేసరికి ఇరాన్లో కూడా తగ్గిపోయింది నంబర్ అనేది అందుకని మనము ఇప్పుడు పాయింట్స్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలి ఎందుకు ఆఫ్రికన్ చీతాన్ని తీసుకొచ్చాం ఏషియాటిక్ చీతాన్ని తీసుకురావచ్చు కదా అని కూడా మనకు డౌట్ రావచ్చు ఏషియాటిక్ చీతాస్ ఇరాన్లో ఉన్నాయి ఓకేనా సో ఇరాన్లో ఉన్నటువంటి ఏషియాటిక్ చీతాస్ ఇవి ఏవైతే ఉన్నాయో చూడండి సో ఇది మనం చూసిన ఇది ఆఫ్రికన్ చీత ఇది ఆఫ్రికన్ చీత సో ఇది చూసుకుంటే మనకి ఇది ఏషియాటిక్ చీత స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి మనకు అవసరం లేదు అవన్నీ కూడా సో దాన్ని నెక్కులో కానీ లేకుంటే ఈ తోకలో కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి మౌత్లో కానీ అది వేటాడే ఆడే విధానంలో కానీ ఇవి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి యానిమల్కి డిఫరెన్సెస్ ఉంటాయి బట్ నాట్ రిక్వైర్ ఫర్ ఎగ్జామ్ ఓకే నవ్ నెక్స్ట్ వన్ ఇది ఆఫ్రికన్ మన ఇంతకుందేమో ఏషియాటిక్ చీత సో ఏషియాటిక్ చీత అనేది ఏదైతే ఉందో ఈ ఏషియాటిక్ చీత అనేది ఏ కేటగిరీలో వస్తుందమ్మా క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో వస్తుంది అదే ఆఫ్రికన్ చీతా మనం తీసుకొస్తున్నాం కదా ఆఫ్రికన్ చీతాస్ ఏవైతే మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసామో నమీబియా నుంచి వాటి నుంచి వచ్చే చీతాస్ అనేది ఏంటిది అది మనకి వల్నరబుల్ కేటగిరీలో వస్తుంది ఎందుకంటే వాటి నంబర్ చాలా ఎక్కువగానే ఉంది వల్నరబుల్ కేటగిరీలో వస్తుంది అమ్మా ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అది ఫస్ట్ పాయింట్ అంటే దీనిలో త్రీ పార్ట్స్ చేద్దాం మనం ఫస్ట్ పార్ట్ ఇది ఇంకా సెకండ్ పాయింట్ కదా ఓకేనా ఏది క్రిటికల్ ఎండ్ ఏం చేయడం ఏదో యూస్ చేయన్ ఇది ఒకటి ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి మనకి ఈ ఈ ఆఫ్రికన్ సీతాస్ ఏవైతే ఉన్నాయో మనం నమీబియా నుంచి ఖండాలు సముద్రాలు అన్ని దాటుకుంటూ వచ్చి జైపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి కూనపాలంపూర్కి వచ్చినాయి మరి ఒక దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై గంటల ప్రయాణంలో చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కదా ఒకేలా భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలో కూడా ఎక్కడున్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వలేదు అనుకోండి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది మరి సో అందువలన మనకు ఒక కన్వెన్షన్ ఉంది మీరు చదువుకొని ఉంటాం మనం క్లాస్ రూమ్ లో కూడా చెప్పినాం ఒక కన్వెన్షన్ ఉంది ఆ కన్వెన్షన్ పేరు ఏంటిది సైటిస్ ఏంటిది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కానీ మనకి ఏవైనా ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అంటే మనకు పర్మిషన్ అనేది అవసరం సో వేటి పర్మిషన్ అనేది అవసరం సైటీస్ నుంచి పర్మిషన్ అనేది అవసరం ఈ సైటీస్ అనే కన్వెన్షన్ ఎక్కడ చూస్తున్నారమ్మా ఈ యానిమల్స్ కానీ ఏవైనా అరుదైన స్పీసీస్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అన్నా కానీ ఏం చేయాలి వాటికి పర్మిషన్ అనేది అవసరం ఏ కన్వెన్షన్స్ నుంచి సైటీస్ కన్వెన్షన్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు మీ అందరికీ నైన్టీన్ సెవెంటీ త్రీలో మనం సైన్ చేయడం జరిగింది దేన్ని సైటీస్ సో వాట్ ఈస్ మీన్ బై సైటీస్ సైటిస్ కన్వెన్షన్ చూసుకుంటే దట్ ఈస్ అ కన్వెన్షన్ ఆన్ ద ఇంటర్నేషనల్ చూడండి కన్వెన్షన్ ఆన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ద వైల్డ్ ఫానా అండ్ ద ఫ్లోరా అనేది సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కనుక మనం ఏవైనా యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్సే కదా సో ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓన్లీ అనిమల్సే కాదు యానిమల్ స్పెసిమెన్స్ కూడా యానిమల్ స్పెసిమెన్స్ అంటే ఇవి చాలా మంది యానిమల్స్ని చంపేస్తూ ఉంటారు ఈ ఎనుగుదంతాలు దంతాలు ఇట్లాంటివన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం వీరప్పన్ కానీ ఇవన్నీ కూడా సో కాబట్టి యానిమల్స్ కానీ యానిమల్ స్పెసిమెన్స్ కానీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి కనుక మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా సో ఈ కన్వెన్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రే ఇన్ దేంజర్ స్పీసెస్ ఆఫ్ ద వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా ట్రేడ్ అంటే ఇదే ట్రేడ్ ఇన్ దేంట్లో ఎండేంజర్డ్స్ అంతరించి పోవడానికి దగ్గరగా ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ అనిమల్స్ కానీ వాటి యొక్క కానీ మనము ట్రాన్స్పోర్ట్ చేయాలంటే పర్మిషన్ అనేది కంపల్సరీ కావాలి ఇది లీగల్లీ బైండింగ్ అనమాట ప్రతి కంటే దీన్ని ఫాలో అవ్వాల్సిందే సో లీగల్లీ బైండింగ్ నైన్టీన్ సెవెంటీ త్రీ లో సైన్ చేయడం జరిగింది దీన్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు సో దీన్నే ఏదైతే ఉందో ఈ సైటిస్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ సైటిస్ కన్వెన్షన్ నే మనం వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటాము అదర్వైజ్ ఏమంటాం వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే రైట్ నెక్స్ట్ వన్ సో దీని ప్రకారము యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు అపెండెక్స్ వన్ అపెండెక్స్ టూ అపెండెక్స్ త్రీ అనమాట మూడు రకాలుగా డివైడ్ చేస్తారు దేని ప్రకారం ఈ సైటిస్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ సైటిస్ కన్వెన్షన్స్ ప్రకారం యానిమల్స్ని మూడు రకాలుగా డివైడ్ చేస్తారు మనకిలా అపెండెక్స్ వన్ అపెండెక్స్ టూ అండ్ అపెండెక్స్ త్రీ సో అపెండెక్స్ త్రీ అనేది ఏంటిదంటే కంప్లీట్గా ప్రాహిబిటెడ్ అనమాట ఈ ఈ అపెండిక్స్ వన్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ అనిమల్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏమంటే ద స్పీసీస్ ఆర్ థటెండ్ విత్ వాట్ ఎక్స్టెన్షన్ అవి అంతరించి పోవడానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాటి ట్రేడ్ కంప్లీట్ గా ఏంటిది ప్రాహిబిట్ చేసేటివి సో కంప్లీట్ గా ట్రేడ్ ప్రాహిబిట్ చేసిన ప్లాంట్ ప్లాంట్స్ కానీ ఎనిమల్ స్పెసిమెంట్స్ కానీ అనిమల్స్ కానీ దేంట్లో ఉంటాయి మనకి అపెండిక్స్ వన్ లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ అపెండెక్స్ టూ ఏదైతే ఈ అపెండెక్స్ టూ ఏదైతే ఉన్నాయో దీన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ తోటి మనకి అలో చేయడం జరుగుతుంది దట్ ఇస్ ద ఇంటర్నేషనల్ కమర్షియల్ ట్రేడ్ ఈజ్ అలౌడ్ బట్ కంట్రోల్డ్ ఈ దీంట్లో ఉన్నటువంటి యానిమల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక నెక్స్ట్ అపెండిక్స్ త్రీలో ఉన్నాయైతే జస్ట్ నార్మల్గా పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటారు అంత పెద్ద స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు కానీ ఇది పూర్తిగా ప్రాహిబిటెడ్ అనమాట దీంట్లో కొద్దిగా రెగ్యులేషన్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటే స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి మనము పర్మిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి సో సో కాబట్టి ఇది కంప్లీట్గా ప్రాహిబిటెడ్

సో జనరల్గా వాటిని కాపాడడానికి కోసం తప్ప మిగతా రీజన్స్ మిగతా వాటి కోసం వాటికి పర్మిషన్ ఇవ్వరు వాటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి కోసం ఇప్పుడు చీతాని తీసుకొచ్చాం కదా అనేది ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతా ఎక్స్టింక్ట్ కేటగిరీలో లేదు వల్నరబుల్ కేటగిరీలో ఉంది మనం తీసుకొచ్చాం కానీ మనం దేనికోసం తీసుకొచ్చాం అమ్మడం కొనడానికి కోసం తీసుకొచ్చామా కాదు కదా వాటిని కాపాడడానికి కోసం తీసుకొచ్చాం మనం కాబట్టి మనకి సైటిస్ నుంచి పర్మిషన్ ఇస్తారు మనకి అర్థమవుతుంది వాటిని ఆపడ్డానికి తీసుకొచ్చాం మనం అంతే తప్ప అమ్మడము చంపడము కొనడానికి కోసం కాదు కదా సో కాబట్టి మనం కూడా సైటిస్ అనే కన్వెన్షన్ ద్వారా మనం ఏం చేయాలి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా అపెండెక్స్ వన్ అపెండెక్స్ టూ అపెండెక్స్ త్రీ సో మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మనకి ఇప్పుడు మనం తీసుకొచ్చిన చీత అనేది జనరల్గా ఆఫ్రికన్ చీత కాబట్టి అది అపెండెక్స్ వన్లో అపెండిక్స్ టూలో ఉంటుంది జనరల్గా అపెండెక్స్ వన్లో ఏషియాటిక్ చీత అపెండిక్స్ వన్లో ఉంటుంది ఆల్మోస్ట్ అది క్రిటికల్లీ ఎంటేంజాడు కాబట్టి దాన్ని పెద్దగా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే చాలా రిస్క్తో కూడుకున్న పని అది వాటి నెంబరే చాలా తక్కువ ఉంది వాటిని ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో కూడా అవి అడాప్ట్ అవ్వలేదు మనకు ఇండియాలో కూడా చనిపోతాయి అవి సో వాటి జనరల్గా మనకు ఆఫ్రికన్ చీతా ఏవైతే ఉన్నాయో జనరల్గా దీంట్లో మనకి అపెండిక్స్ టూలో ఉంటుంది అనమాట జనరల్ వలనరబుల్ కేటగిరీ కాబట్టి కొద్దిగా కొన్ని రిస్ట్రిక్షన్స్ తోటి మనకి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఇది సైటిస్ కన్వెన్షన్కి సంబంధించిన ముట్ట ముచ్చట ఓకే నెక్స్ట్ వన్ మన ఇండియాలో ఎప్పుడైతే నైన్ మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూలోనే మన భారతదేశంలో చీతా అనేది ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ టైం మనకు అప్పట్లోనే ఒక మీటింగ్ జరిగింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కండక్ట్ చేసి సో కాల్డ్ ఫర్ ద అసైన్ ఆఫ్ ద స్పెషల్ ప్రియారిటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చీతాస్ అనే ఒక పేరుతో ఒక మీటింగ్ జరిగింది ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూలో అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో ఎట్లయినా చీతాన్ని మళ్ళీ తీసుకురావాలి చీతా అనేది అంతరించిపోయింది మనం ఎట్లయినా చీతాను భారతదేశానికి తీసుకురావాలని అప్పట్లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లోనే ఇరాన్తో ఒక ఒప్పందానికి వచ్చారనమాట ఇరాన్ నుంచి తీసుకురావాలని కానీ ఇరాన్ ఫ్రీగా అని చెప్పింది మనం వాళ్ళకి ఏషియాటిక్ చీతాస్ అనేది ఇస్తే మనం వాళ్ళకి ఏషియాటిక్ లయన్స్ ఇవ్వాలి మన భారతదేశంలో ఏషియాటిక్ లయన్స్ ఎక్కడున్నాయి మనకి ఇక్కడ నేషనల్ పార్క్లో మనకి ఏషియాటిక్ లయన్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఏషియాటిక్ లయన్స్ కనుక వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఏషియాటిక్ చీతాస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సరే అది ఏమైందో కొన్ని కారణాల వల్ల అట్లనే ఆగిపోయింది ఆ తర్వాత గవర్నమెంట్స్ కూడా తనకి విల్ పవర్ చూపించలేదు అలానే ఆగిపోయింది అట్లనే పెండింగ్ లో పడిపోయింది నైన్టీన్ సెవెంటీస్ లో ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నారు ఏషియాటిక్ చీత వాళ్ళిస్తే మనం వాళ్ళకి ఏషియాటిక్ లైన్స్ ఇవ్వాలి ఎక్స్చేంజ్ బేసిస్ పైన కానీ ఎందుకు అట్లనే కొన్ని కారణాల వల్ల పెండింగ్ లో పడిపోయింది ఆ తర్వాత సో మనకి చూసుకుంటే ఆ రోజులలో పాతకాలం నాడు చూసుకుంటే భారతదేశంలో ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి ఈస్టర్న్ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకుంటే ఇది ఏదైతే జోన్ ఉందో ఇదంతా కూడా మనకి టైగర్స్ ఉండే జోన్ అనమాట ఈ హిమాలయాస్ రీజియన్స్ వదిలేస్తాయి హిమాలయాస్ కానీ ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఇండియా హిమాలయాస్ వదిలేస్తే మేజర్గా తీసుకుంటే మనకి రాజస్థాన్ కానీ సో గుజరాత్ కానీ సో మధ్యప్రదేశ్ కానీ ఇక ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రీజన్స్ అనేది ఇది ఎక్కువ మొత్తం టైగర్ డెన్సిటీ అంటే ఎక్కువ మొత్తంలో టైగర్స్ ఉండే జోన్ మిగతా రాష్ట్రాలలో కూడా ఉండే కానీ చాలా తక్కువ మొత్తం ఈ మ్యాప్లో చూపించేది ఏదైతే ఉందో ఒకప్పుడు కంప్లీట్గా ఇది టైగర్ జోన్ అంటే చీతాస్ ఉండడానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇది అంతా కూడా సో టైగర్ జో చీతా జోన్ టైగర్స్ కాదు చీతా చీతా జోన్ బట్ మేజర్గా ఈ నాలుగు రాష్ట్రాలు ఏవి రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ నాలుగు రాష్ట్రాలు ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చిన కానీ మేజర్ స్టేట్స్ ఇవే అనమాట మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మన చీతాకి ఎక్కువ మొత్తంలో డెన్సిటీ ఉండి చీతా ఎక్కువ మొత్తంలో నిరసించడానికి అనువుగా ఉన్న రాష్ట్రాలలో ఈ నాలుగు రాష్ట్రాలు టాప్ అనమాట మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ చీఈ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ ఎందుకు ఆ నాలుగు రాష్ట్రాలు అనివన్నీ చూడాలి సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న మ్యాప్ అనేది ఒకప్పుడు అనమాట నైన్టీన్ ఫిఫ్టీకి నైన్టీన్ ఫిఫ్టీ టూకి బిఫోర్ మ్యాప్ అనమాట అంటే అప్పట్లో ఈ ప్రాంతం మొత్తంలో మన చీతాస్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది అంతా కూడా చీతాస్ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది పాత మ్యాప్ ప్రకారం ఓకేనా సో ఈ నాలుగు రాష్ట్రాలు మేజర్ గా ఇది సో గుజరాత్ కానీ రాజస్థాన్ గాని ఛత్తీస్గఢ్ కానీ గాని మధ్యప్రదేశ్ లో ఎక్కువ మొత్తాలు ఉండడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలు ఓకే నెక్స్ట్ కానీ ఆ తర్వాత ఇరాన్తో అగ్రిమెంట్ అనేది పోయిన తర్వాత మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో మనకి రాజస్థాన్లో మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేశారంటే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఆర్గనైజేషన్ కండక్ట్ చేసి టూ థౌజండ్ నైన్లో గజనీర్ రాజస్థాన్లో మీటింగ్ పెట్టడం జరిగింది సో ఇప్పుడు సెప్టెంబర్ నైన్త్ అండ్ సెప్టెంబర్ టెన్త్ టూ థౌజండ్ నైన్ ఇయర్లో మీటింగ్ జరిగి అప్పుడు మళ్ళీ సీతాని రీఇంట్రడక్షన్ చేయాలన్న మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ వైల్డ్ లైఫ్ ఎవరు ట్రస్ట్ ఆఫ్ ఇండియా సో ఈ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది చీతా రీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ రెండు వేల తొమ్మిది నుంచి ప్రాసెస్ అనేది మొదలు పెట్టడం జరిగింది సో అలా మొదలు పెట్టేసి మనకి సైట్స్ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఒకవేళ చీతాని రీఇంట్రడక్షన్ చేస్తే ఇండియాలో ఏ ఏ ప్రాంతాలలో మనం చీతాని రీఇంట్రడక్షన్ చేయొచ్చు అంటే వాళ్ళు ఒక ఐదు ప్లేసెస్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది సో ఐదు ప్లేసెస్లలో నారుదేహి వైల్డ్ లైఫ్ సాంక్చురీ మధ్యప్రదేశ్ ఒకటి గాంధీసాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ సో ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది షహరాన్ గంజ్ బల్జ్ జైసల్మీర్ రాజస్థాన్లో ఉంది అండ్ ముకుందర రాజస్థాన్ లో ఉంది ఈ నాలుగు ప్రాంతాలను సెలెక్ట్ చేశారు సో ఈ నాలుగు ప్రాంతాలతో పాటు నెక్స్ట్ కూనో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కూనో నేషనల్ పార్క్ కూడా సెలెక్ట్ చేశారు మొత్తం ఐదు సెలెక్ట్ చేయడం జరిగింది సో ఈ ఐదిట్లలో ది బెస్ట్ కూనో పాలంపూర్ అనే సో ఇవన్నిట్లను కూడా డిస్కార్డ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా మనకు ఐదు లిస్టు చేశారు ఈ ఐదిట్లలో అన్ని ప్రాంతాలను ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు అవకాశం ఉందని చెప్పేసి సో ఈ ఐదిట్లను ఇంట్రడ్యూస్ ఈ ఐదు ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది తర్వాత ఈ నాలుగిట్లను డిస్కార్డ్ చేసేసి ఫైనల్ వర్షన్ లో తీసుకుంటే ఒంట్లు ఏంటిది కూనో నేషనల్ పార్క్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకు సెలెక్ట్ చేశారు కూనోనే మిగతావాన్ని ఎందుకు కాదన్నారు అనేది మనం మాట్లాడుకుందాం సో కూనో పాలంపూర్ ఇవన్నీ కూడా నారుదేహి కానీ గాంధీసాగర్ కానీ సారా నెక్స్ట్ ఈ షహరాన్గర్ కానీ నెక్స్ట్ ముకుందరా కానీ రెండు రాజస్థాన్లో ఉన్నాయి రెండు మధ్యప్రదేశ్లో ఉన్నాయి అండ్ కూనో కూడా మధ్యప్రదేశ్లో ఉంది సో ఎందుకు దీన్ని సెలెక్ట్ చేశారు అన్నది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు చూద్దాం సో జనరల్గా మెయిన్ రీజన్స్ ఫర్ ద వాటి టైగర్స్ చనిపోవడానికి మేజర్ రీజన్స్ ఎక్కువ మొత్తంలో హంటింగ్ అండ్ హ్యాబిటాట్ లాస్ అని చెప్పాం నెక్స్ట్ ప్రే బేస్ కూడా అంటే దానికి తినడానికి తిండి కావాలా దానికి తినడానికి తిండి కూడా కావాలి కాబట్టి అవి కూడా మనకి లేకపోవడం వల్ల మనకు పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో ఏం టైగర్ అనేది చీత అనేది ఏమైనా అంతరించిపోవడం జరిగింది అయితే ఫైనల్గా చూసుకుంటే మనకి మనకి ఎప్పుడు మనకి ఫైనల్గా భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఇయర్లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ లో మూడు చీతాస్ చనిపోయినట్టు లాస్ట్కి మనకు ఆనవాళ్ళు దొరికినాయి ఇక్కడ సో సాల్ ఫారెస్ట్ ఆఫ్ ద వాట్ కొరియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ లాస్ట్ మనకి భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మూడు డెడ్ బాడీస్ దొరికినాయి మనకి ఇక్కడ ఈ కొరియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఛత్తీస్గఢ్ లోపల మూడు డెడ్ బాడీస్ అనేది దొరకడం జరిగింది సో ఫైనల్గా సో అదే మన భారతదేశంలో లాస్ట్ కనిపించినటువంటి డెడ్ బాడీస్ ఆ తర్వాత కొద్ది కాలంగా పాటు వెతికారు కానీ దొరకలేదు ఫైనల్గా నైన్టీన్ ఫిఫ్టీ టూకి వచ్చేసరికి భారతదేశంలో మన చీతా అనేది అంతరించిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది ఫైనల్గా ఓకేనా రైట్ మరి ఎందుకు ఈ కూనోపాలంపూర్నే సెలెక్ట్ చేశారు అంటే మనం ఎక్కడైనా సరే టైగర్స్ని ఈ సారీ టైగర్స్ అన్న కూర్కే టైగర్స్ వస్తుంది వెరీ సారీ అండ్ నెక్స్ట్ ఈ చీత సో ఈ చీత అనేది సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే మన అందరికి తెలుసు చీతా అనేది లార్జెస్ట్ రన్నింగ్ యానిమల్ ఆఫ్ సఫేస్ ఎర్త్ మీ అందరికీ తెలుసు భూమిపైనే అత్యధిక వేగంతో పరిగెత్తగల జంతువు ఇది మరి అత్యధిక వేగంతో పరిగెత్తుతుంది అంటే ఊరికే పరిగెత్తది అది ఈ పరిగెత్తాలంటే అన్ని దట్టమైన అడవి ఉంది అనుకో వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉంది అనుకోండి అన్నమా ఆకులు లాల్చని చిట్టడివి అంటాం కదా దట్టమైన అడవి ఉంది అనుకో దట్టమైన అడవిలో తీసుకోవాలి చీతాను పెడితే చీతా బ్రతకలేదు ఎందుకంటే చీతా అనేది స్పీడ్ ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ అది అంత రన్ అవ్వాలి అంటే మధ్య మధ్యలో చెట్లు ఉండాలి మొత్తం గ్రాస్ ల్యాండ్స్ కావాలి దానికి ఓపెన్ ఫారెస్ట్ ఏరియా కావాలి చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడ మొత్తం కూడా ఇలా ఓపెన్ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలు ఉండాలి చిన్న చిన్నగా ఇగో ఇలా గ్రా సర్బుస్ ఇలాంటి ఉండాలి ఎందుకంటే దాంట్లో ఈజీగా రన్ దానికి కావాల్సినటువంటి అనిమల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వేటాడడానికి అవకాశం ఉంటుంది అంతేగాని నువ్వు దట్టమైన అడవి ప్రాంతాల్లో తీసుకొని అన్ని చెట్ల మధ్యలో వదిలేసావు అనుకో అది బతకలేదు ఎట్లా పోతుంది చెట్ల మధ్యలోకి వెళ్ళి నిన్ను తీసుకుపోయి అడవిలోకి పోతే నువ్వు దూరతావా అని పొక్కలలోకి వెళ్ళి దూరవు కదా సో కాబట్టి ఈ ఈ చితా కూడా అంతే దాన్ని దాన్ని బతికించాలి అంటే మనం ఓపెన్ డ్రై ల్యాండ్ కావాలి గ్రాస్ ఏరియా కావాలి ఎక్కువ వర్షం పడే ప్రాంతాలు ఉన్నది వర్షాన్ని కూడా తట్టుకోలేదు అందుకోసమే డ్రై ఫారెస్ట్ ఏరియాలు ఉండాలి ఆ డ్రై ఫారెస్ట్ ఏరియాలో కూడా ఏముండాలి గ్రాస్ ల్యాండ్స్ అయి ఉండాలి మంచి గ్రాస్ ల్యాండ్స్ అయి ఉంటే అవి ఈజీగా తట్టుకోగలవు అందువల్లనే ఈ గ్రాస్ ల్యాండ్ ఎక్కువ మొత్తంలో ఉండాలి ఇవన్నీ కూడా మనం చూస్తున్న పిక్చర్స్ అన్ని కూడా కూనో నేషనల్ పార్క్ పిక్చర్సే ఈ కూనో నేషనల్ పార్క్లో ఇలా గ్రాస్ ల్యాండ్ కల్చర్ అనేది ఎక్కువగా ఉంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ సీతా అనేది ఈజీగా పరిగెత్తడానికి అవకాశం ఉంది చీతా అనేది ఈజీగా పరిగెత్తడానికి అవకాశం ఉంది అండ్ దాంతోపాటు మనకి ఈ చీత అనేది బ్రతకాలి అంటే మనకి వాటర్ కూడా అవసరం మనకి ఏంటి వాటర్ సో ఈ వాటర్ అనేది అవసరం ఈ కూనూ అనేది ఏంటిది కూనో నేషనల్ పార్క్ అని చెప్తున్నాం కదా ఈ కూనో నేషనల్ పార్క్లో కూను అనేది ఒక రివర్ నేమ్ అది ఆ రివర్ అనేది ఈ కూనో నేషనల్ పార్క్ నుంచి వెళ్తుంది ప్రతి నాలుగు కిలోమీటర్కు ఒక నాలుగు కిలోమీటర్లకు ఒక వాటర్ హోల్స్ ని కట్టడం జరిగింది సో కాబట్టి ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక వాటర్ హోల్ అనేది ఉంది దేంట్లో మన కూనో నేషనల్ పార్క్లో దాంతో ఈ కూనో రివర్ కూడా ఉంది కో వాటర్ ప్రాబ్లం కూడా రాదు మనకి వాటర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం లేదు మనం చాలాసార్లు అనుకుంటాం ఏమీ అది వదిలేస్తే బతుకుతుంది వదిలేస్తే బతకదు సో వాటర్ కూడా ఉంది దాంతోపాటు దానికి గ్రాస్ ల్యాండ్స్లో ఆ గడ్డి భూములలో పరిగెత్తుకుంటూ జంతువుల్ని వేటాడాలి మరి అది బతకాలంటే దానికి ఆహారం దొరకాలేదు దానికి ఆహారమైనటువంటి అంటే సీతా తినే మేజర్ ఆహారం ఇది డీర్ కాదంటే దీన్ని చింతాలని చెప్తుంటాం మనం ఏంటిది చితాలని చెప్తుంటాం ఈ చిత్తాలు ఏదైతే ఉందో ఈ చితాలు అనేది ఎక్కువ మొత్తంలో ఈ చితాలు పాపులేషన్స్ అనేటివి ఉన్నాయి ఇక్కడ కూనోపాలెంపూర్లో ఈ చితాల పాపులేషన్ ఎక్కువగా మొత్తంలో ఉండడం వల్ల ఇది ఈజీగా మన దీన్ని తిని బతకగల దానికంటే దీనికి ప్రే అన్నమాట ఇది ప్రే దేనికి ప్రే మనకి చీతాకి ప్రే అన్నమాట సో నెంబర్ వన్ ఏంటిదంటే ఇక్కడ సో వాట్ ఈస్ ద రీజన్స్ ఆర్ దేర్ ఫస్ట్ వన్ దానికి కావాల్సినటువంటి ఏంటిది డ్రై డ్రై డెసిజియస్ ఫారెస్ట్ ఉండాలి డెసిజియస్ ఫారెస్ట్ అంటే మొత్తం గడ్డి ఉండేటువంటి ఫారెస్ట్లు జనరల్గా ఆకురాల్చే అడవులు అంటాం రెండవది ఏముండాలి ఖచ్చితంగా దానికి ఏముండాలి ప్రే బేస్ ఉండాలి ఏముండాలి ప్రే బేస్ ఇగో ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో ప్రే బేస్ ఉన్నాయి మనం నారుదేహి కానీ ముకుందర కానీ షరాన్ గారు కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసామా లేదు ఇవన్నీ సెలెక్ట్ చేసినా కానీ వాడింటి పక్కన వాడేసి కూనోపాలంపూర్నే మనకు సెలెక్ట్ చేసాం ఎందుకు కూనోపాలంపూర్నే సెలెక్ట్ చేసాము అంటే సో కూనోపాలంపూర్లో ఈ చితాలు అనేటటువంటి ప్రే బేస్ ఎక్కువగా ఉంది దానికి ఆహారం ఎక్కువగా దొరుకుతుంది పైగా నెక్స్ట్ ఏంటిదంటే గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రే బేస్ ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ అదంతా కూడా సెమీ ఏరుడ్ క్లైమేట్ మరీ ఎండ తక్కువగా ఉండదు మరి ఎక్కువగా ఉండదు వర్షం కూడా ఎక్కువ గడదు పడదనమాట మనకు నైంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ వన్ టెన్ సెంటీమీటర్స్ మధ్యన మనకి వర్షం పడుతుంటుంది సెమీ ఎయిర్డ్ క్లైమేట్ ఉన్నాయి ఓకేనా ప్రే బేస్ ఉంది అండ్ డైట్ ఎసిజర్స్ ఫారెస్ట్లు ఉన్నాయి అలాగే ఈ కూనో నేషనల్ పారం పాలంపూర్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ నేషనల్ పార్క్లో ఎలాంటి హ్యూమన్ సెటిల్మెంట్స్ లేవు అంటే ఆ నేషనల్ పార్క్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే జనాలు నివసిస్తున్నారో వాళ్ళందరినీ మొత్తం బయటకి పంపించడం జరిగింది ఈ కూనో నేషనల్ పార్ నేషనల్ పార్క్ అనేది కంప్లీట్లీ డివైడ్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ సెటిల్మెంట్ డివైడ్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ సెటిల్మెంట్ సో హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేటివి ఎలాంటి హ్యూమన్ సెటిల్మెంట్స్ లేవు హ్యూమన్ ఇంపాక్ట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా చీత అనేది సర్వైవ్ అవ్వగలదు ఇలా ఉన్నప్పుడు ఏంటిది చీత అనేది సర్వైవ్ అవ్వగలదు మరి ఏషియా నుంచి తీసుకురాకుండా ఆఫ్రికాను ఎందుకు తీసుకొచ్చామంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి గ్రాస్ ల్యాండ్స్ని మనం సవన్నా అంటాం ఇలాంటి గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్రికాలో కూడా ఉంటాయి సో ఆఫ్రికాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్ ఇలాంటి వాటిని ఆఫ్రికాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్ మనం జనరల్గా సవన్నా గ్రాస్ ల్యాండ్స్ అంటాం మనం ఏమంటాం సవన్నాస్ అంటాం సవన్నాస్ ఆర్ నథింగ్ బట్ గ్రాస్ ల్యాండ్స్ ఇలా తీసుకుంటే మనకి ఆఫ్రికాని ఇలా తీసుకుంటే ఈ ఆఫ్రికా మధ్య పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికాలో ఉండేవన్నీ కూడా గడ్డి భూములు గ్రాస్ ల్యాండ్స్ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో కానీ ఇక్కడ నమీబియాలో కానీ బోట్స్ అని ఉండేటన్ని గ్రాస్ ల్యాండ్స్ సో ఈ గ్రాస్ ల్యాండ్స్ ఏమంటాం మనం సవన్నాస్ అంటాం ఆఫ్రికాలో ఉండే గ్రాస్ ల్యాండ్స్ ఏమంటాం మనం సవన్నాస్ అమెరికాలో ఉండే వాటిని ప్రైరీస్ ఆస్ట్రేలియాలో ఉండే వాటిని డౌన్స్ ఓకే ఇలా మనం పిలుస్తూ ఉంటాం డిఫరెంట్ నేమ్స్ తోటి ఇవి కూడా సవన్నా గ్రాస్ ల్యాండ్స్ లాంటివి అనమాట సో కాబట్టి ఆఫ్రికాలో ఉన్నటువంటివి ఎక్కువ మొత్తంలో ఆఫ్రికాలో ఉండే టెంపరేచర్ ఎక్కువ ఆఫ్రికాలో కూడా సో సవన్నా గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి మరి ఆఫ్రికాలో ఉన్నటువంటి కండిషన్స్కి తట్టుకున్నప్పుడు అవి ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్నటువంటి కండిషన్స్కి ఈజీగా తట్టుకోగలవు ఎందుకంటే ఇండియా కన్నా వరెస్ట్ కండిషన్స్ ఆఫ్రికా మరి ఆఫ్రికాలో ఉన్న కండిషన్స్ని తట్టుకొని జీవించగలిగినప్పుడు అవి ఇండియా క్లైమేటిక్ కండిషన్స్ని ఈజీగా అడాప్ట్ అవ్వగలవు అంటే ఆల్మోస్ట్ ఆఫ్రికాలో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి మ్యాచ్ అవుతున్నాయి ఇండియాలో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ పర్టికులర్లీ కూనో పాలంపూర్లో ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ అనేది సో కూనో పాలంపూర్లో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎకో సిస్టమ్ అనేది ఆఫ్రికాలో ఉన్న సవర్ణ గ్రాస్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ సవర్ణ గ్రాస్ ల్యాండ్స్ లాగానే ఉంటుందన్నమాట పైగా సెమీ సెమీఏరెడ్ కండిషన్స్ పైగా ప్రేబేస్ ఎక్కువగా ఉంది ఓకేనా బేస్డ్ ఎక్కువగా ఉంది హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి ఏమాత్రము లేవు సో అన్ని కండిషన్స్ వల్ల మనకి ఎక్కువ మొత్తంలో సో అది బతకడానికి అవకాశం ఉంది కూనో పాలంపూర్లో అందుకోసం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది గ్రాస్ ల్యాండ్స్ కానీ అండ్ స్క్రబ్ కానీ ఓపెన్ ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంది ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అంటే చెట్లు తక్కువగా ఉండాలి గ్రాస్ ఎక్కువగా ఉండాలి అది రన్ అవ్వడానికి అవకాశం ఉండాలి లేదా ఎలాంటి ఫారెస్ట్ ఏరియాలో ఇది నివసిస్తుంది అని అడగవచ్చు ఇది ఈ ఫారెస్ట్ ఏరియాస్ అనేది ఖచ్చితంగా అవసరం దీనికి ఏవి డైడ్ రెసిజియస్ ఫారెస్ట్ ఏరియాస్ నెక్స్ట్ సెమీఎరుడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి నెక్స్ట్ ఏంటి లో హ్యూమన్ ఇంపాక్ట్ ఉంది అసలు హ్యూమన్ పాపులేషన్ అక్కడ ఉండకూడదు నెక్స్ట్ ఏంటిది టెంపరేచర్స్ అనేది యావరేజ్ మీడియం రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అనేది ఉండాలి సో అప్పుడు మాత్రం ఇది తట్టుకోగలుగుతా ఇది కండిషన్స్ అనేటివి మన కూనోపాలంపూర్లో ఏమైతున్నాయి సాటిస్ఫై అవుతున్నాయి సో అందువల్లనే ఈ కూనోపాలంపూర్నే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది దాంతోపాటు వాటర్ కూడా ఉండడం అనేది సెలెక్ట్ చేయడం జరిగింది సో గుడ్ వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి హ్యూమన్ పాపులేషన్ అంతా ఏమయ్యారు అవుట్ సైడ్ సెటిల్ అవుట్ పంపించడం జరిగింది మనకి అందువల్ల దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే సో దీని ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు భారతదేశంలో ది ప్రాజెక్ట్ ప్రకారం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ సెవెంటీన్ రోజు ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఓకే చీతాస్ని ఇప్పుడు ఏమనుకుంటున్నారు మనకి అంటే దాదాపు భారతదేశంలో యాభై చీతాస్ని పాపులేషన్ని యాభైకి పెంచాలనుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఫిఫ్టీ చీతాస్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద వేరియస్ నేషనల్ పార్క్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద ఫైవ్ ఇయర్స్ యాభై చీతాస్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది ఈ ప్రాజెక్టులో భాగంగా మనకి ఇప్పుడు ఎంత ఇంట్రడ్యూస్ చేశారు ఎయిట్ ప్లస్ టువెల్వే కదా సో టువెల్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి ఎనిమిది అనేది నమీబియా నుంచి టోటల్గా మనకి ఈ సంవత్సరం ఇరవై ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం ఓకేనా ఎయిట్ అనేది నమీబియా నుంచి అండ్ టువెల్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి ఓవర్గా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద పీరియడ్ ఎన్ని యాభై తీసుకురావాలనుకుంటున్నాం ఓకేనా ప్రస్తుతానికి అయితే మనం తీసుకొచ్చిన తీసుకొచ్చాం మనం ఓకేనా రైట్ ఎక్కడ నుంచి నమీబియా నుంచి తీసుకురావడం జరిగింది సో మిగతా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకురావాలి అలా ఎన్ని ఎన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఇండియాలో యాభై ఇంట్రడ్యూస్ చేయాలి ఎన్ని ఎన్ని సంవత్సరాలలో ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద స్పాన్ లో యాభై అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అయితే ఏం ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అసలు ఈ ఇంట్రడక్షన్ వల్ల ఏం సాధించాలనుకుంటున్నాం వాట్ వుడ్ బి ద వాట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వాట్ రీ ఆఫ్ ద చీతా ఇన్ ఇండియా చీతాన్ని రీ ఇంట్రడక్షన్ చేయడం వల్ల ఏం చేయాలనుకుంటున్నాం అనేది పాయింట్ చూడండి టూ ఇస్టాబ్లిష్ ద బ్రీడింగ్ ద వాట్ సీతా పాపులేషన్ ద సేఫ్ హ్యాబ్ అక్రాస్ ద వాట్ హిస్టోరికల్ రేంజ్ అండ్ మేనేజ్ ద వాట్ మెటాపాల్ వాటి యొక్క బ్రీడింగ్ని పెంచి ఇప్పుడు ఫీమేల్ ఫీమేల్ సీతాన్ని తీసుకొచ్చామనుకో అవి ప్రెగ్నెంట్ తర్వాత పిల్లల్ని పుడతాయి గట్ట పిల్లలు పుట్టిన తర్వాత వాటి వాపులేషన్ ఏమైతుంది పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా సో అది మనకి ఆల్రెడీ సో బ్రీడింగ్ ద వాట్ సీతా పాపులేషన్ మేజర్ ఆబ్జెక్టివ్ నెక్స్ట్ వన్ టు యూజ్ ద చీతా యాజ్ ఎ చెరిస్మాటిక్ ఫ్లాగ్షిప్ అండ్ అంబ్రెల్లా స్పీసీస్ టు గాన్ ద రిసోర్సెస్ ఆఫ్ ద వాట్ ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అండ్ ద సవర్నా సిస్టమ్ దట్ విల్ బెనిఫిట్ ద వాట్ బయోడైవర్సిటీ ఎకోసిస్టర్ విసం ఏవైతే మన గ్రాస్ ల్యాండ్స్ ఏమున్నాయో ఆ గ్రాస్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా జనాలు ఆకుపై చేసుకోవడము అవన్నీ పాడైపోతున్నాయి గ్రాస్ ల్యాండ్ అదే ఈ చీతాస్ కానీ ఇవన్ని కానీ వాటిని ఇంట్రొడ్యూస్ చేశామనుకోండి ఆ గ్రాస్ ల్యాండ్స్ని కనీసం కాపాడుతాయి ఆ బయోడైవర్సిటీని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు మనం వేటి వల్ల చీతాస్ వల్ల నెక్స్ట్ వన్ టూ హెన్హాన్స్ ద వాట్ కెపాసిటీ ఆఫ్ ద వాట్ కార్బన్ కార్బన్ ఎకోసిస్టమ్ ఎందువల్ల ఇప్పుడు చీతాస్ ఉన్నాయనుకోండి చీతాని గ్రాస్ ల్యాండ్లలో బదిలీ వదిలిపెట్టమనుకోండి జనాలు ఎవరు వాటిని అక్యుపై చేసుకోరు ఆ గ్రాస్ అనేది కానీ అక్కడున్న ప్లాంట్స్ అనేటివి కాపాడబడతాయి అక్కడున్న గ్రాస్ కానీ ప్లాంట్స్ కాపాడబడ్డప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏమైతే అబ్జర్వ్ చేసుకోబడుతుంది కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనం దాన్ని ఏమంటాం మనం సిక్విస్టర్ అంటామా లేదా దట్ ఈస్ అ కార్బన్ డైక్సైడ్ని సిక్విస్ట్రైజేషన్ లేదా సిక్విస్టర్ అంటే ఏంటిది అబ్జర్వ్ చేసుకోవడం కార్బన్ డయాక్సైడ్ని స్టోర్ చేయడం జనరల్గా కార్బన్ని స్టోర్ చేయడం సో ఈ గ్రాస్ కానీ లేదంటే ఈ ట్రీస్ కానీ అవన్నీ కూడా కాపాడడం వల్ల మన చీతాను ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల సో కార్బన్ అబ్సర్వ్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది సో రైట్ నెక్స్ట్ ఇట్ ఈస్ ద యూజ్ ఆపర్చునిటీ ప్రమోట్ ద ఎకో డెవలప్మెంట్ ఎక్కువ టూరిజాన్ని ప్రమోట్ చేయడం అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి కూడా మనం న్యాయం చేసిన వల్ల అవుతాం అండ్ టు మేనేజ్ ద వాట్ ఎనీ కన్ఫ్లిక్ట్ బై ద చీత ఆర్ అదర్ వైల్డ్ లైఫ్ విత్ ద వాట్ లోకల్ కమ్యూనిటీ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీస్కి చీతాస్ వల్ల వారి వేరే ప్రాంతానికి పంపిస్తే కాంపెన్సేషన్ ఇవ్వడము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వేరే ప్రాంతానికి పంపించడం అంటే ఏంటిది నేషనల్ నేషనల్ పార్క్ పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బయటకు పంపించేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడము సీతాస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము అదే నరేంద్ర మోదీ గారు కూర్చొని మాట్లాడడం జరిగింది కదా చీతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమంటాం వాళ్ళని సాయం చేసే వాళ్ళని అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం చీతాకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద చీత రీఇంట్రొడక్షన్ ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా అంటాం సో అన్నప్పుడు ఎగ్జామినేషన్లో చాలా మంది ఆన్సర్లు చాలా రకరకాలుగా పెట్టారు ఇది ఒకటి కరెక్ట్ అనుకుంటారు మిగతావన్నీ కూడా ఏదేదో అనుకుంటారు సో కాబట్టి ఇది కానీ అక్కడ ఫారెస్ట్ ఏరియాస్ని కాపాడడానికి కానీ అక్కడ ఫారెస్ట్ ఏరియాస్ని కాపాడడం వల్ల కార్బన్ని అవి అబ్జర్వ్ చేసుకోవడం కానీ ఈ టూరిజం డెవలప్మెంట్ చేయడం కానీ అండ్ ఈ చీతాలతోటి ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చీతాన్ని కాపాడని అవేర్నెస్ని క్రియేట్ చేయడం ఇవన్నీ చేయడం అనమాట సో ఇవి మేజర్ ఆబ్జెక్టివ్స్ అనమాట ఇవి బైహార్డ్ హార్డ్ చేసుకోవాలి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఓకే ఎన్ని ఇంట్రడ్యూస్ చేయాలి యాభై ఇంట్రడ్యూస్ చేయాలి ఐదు సంవత్సరాల పీరియడ్లో ఎన్ని ఎనిమిది నమీబియా నుంచి పన్నెండు సౌత్ ఆఫ్రికా నుంచి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది మిగితాయి మిగతాది ఫ్యూచర్లో డిసైడ్ చేస్తారు ప్రస్తుతానికి మరి దీ ఈ ఇంట్రడక్షన్కి ఈ ప్రాజెక్ట్ ఏదైతే రీఇంట్రడక్షన్ చేశామో దీనికి దాదాపు ఒక డెబ్బై వరకు ఖర్చు అవుతుందని అంచనా సో ఈ డెబ్బై కోట్లలో దాదాపు ఆల్రెడీ యాభై కోట్ల వరకు మనకి ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చింది ఎవరు ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఇప్పుడు మనకు దీన్ని సో స్పాన్సర్షిప్ అనమాట సో ఈ టైగర్ సారీ చీతార ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో ఈ చీ ఇంత చీతారి ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్స్ని మనకి వీళ్ళు ఐఓసిఎల్ సపోర్ట్ తోటి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంటుంది ఏది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఐఓసీఎల్ వీళ్ళిద్దరి సహాయంతో మన సీతాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళే దాన్ని టేక్ కేర్ చేస్తారు ఈ చీతాస్ కావాల్సింది ఏం చేయాలి ఏమేం చేయాలి అవన్నీ కూడా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది టేక్ కేర్ చేస్తుంది దీనికి డబ్బులు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్ వాళ్ళు దాదాపు యాభై కోట్ల వరకు సోషల్ కార్పొరేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద దాన్ని ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారన్నమాట వీళ్ళు ఐఓసిఎల్ సహాయంతో మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాంతోపాటు దీనికి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ సో ఈ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వర్ ప్రియారిటైజ్డ్ దాంట్లో మనం తీసుకొచ్చి ఇక్కడ మధ్యప్రదేశ్లో పెట్టాం దిస్ ఈస్ బికాస్ సుటేబుల్ హ్యాబిటాట్ అడెక్యురేట్లీ ప్రేబేస్ ఉంది సో సెవెన్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ అనేది కూనో నేషనల్ పార్క్ యొక్కది అండ్ దాంతోపాటు మీరు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డ్రై డెసిజియస్ ఫారెస్ట్ ఉన్నాయి ఈ డ్రై డెసిజియస్ ఫారెస్ట్తో పాటు మనం చూజ్ చేసుకుంటే ఈ కూనా పాలంపూర్ని కనుక చూజ్ చేస్తే ఇది కూనా పాలంపూర్ ఏరియా సో ఇక్కడ ఇటు రాజస్థాన్ వరకు ఫ్రీగా మూవడానికి ఇటు ఇటు ఛత్తీస్గఢ్ వరకు ఫ్రీగా మూవడానికి ఇటు గుజరాత్ వరకు ఫ్రీగా మూవడానికి దానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇటు నారుదేహి ఇక్కడ ఉంది సో ఇది నారుదేహి వైపు కానీ ఇక్కడ అంతా ఇది ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అనమాట ఇది డ్రై డెసిజియర్స్ ఓపెన్ ఫారెస్ట్ ఏరియా సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది అనమాట ఇది మొత్తం కూడా మూవడానికి కూడా సో ఇది ఏ ప్రాంతంలో అయినా ఫ్రీగా మూవడానికి ఛాన్స్ ఉంది ఇదంతా కూడా ఏంటిదంటే చూడండి షియోపూర్ శివపురి డెసిజియస్ ఓపెన్ ఫారెస్ట్ ఏరియా అనమాట ఈ నాలుగు రాష్ట్రాలని కనెక్ట్ చేస్తూ ఉండేది సో ఈ మధ్యలో ఉన్నదంతా కూడా సో ఈ షియోన్పూర్ అండ్ డ్రై డేసిజియస్ ఫారెస్ట్ ఏరియా ఇటు రాజా ఇటు రాజస్థా ఇటు రాజస్థాన్ వరకు కానీ గుజరాత్ వరకు కానీ ఇటు నారుదేహి ఛత్తీస్గఢ్ వరకు కానీ సో ఈ అన్ని ప్రాంతాలలో అది ఫ్రీగా మూవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అన్ని కనెక్ట్ అయిన కంట్రిక్వైస్ జోన్స్ అనమాట అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట కునో నేషనల్ పార్క్ ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ అనమాట అది ఓకేనా సో ఆ అడ్వాంటేజ్ వల్ల కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది దానికి ఎక్కువ మొత్తంలో ఇవి తినడానికి నెక్స్ట్ సాఫ్ట్ రిలీజ్ సాఫ్ట్ రిలీజ్ అంటే ఏంటిదంటే అవి మనము ఈ ప్రాంతంలో రిలీజ్ చేశాం అనుకోండి ఈ ప్రాంతంలో రిలీజ్ చేసి అవి దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్ల దూరం వరకు పరిగెత్తిపోయినాయి అనుకోండి వాటిని పట్టుకోవడం వాటికి ఫుడ్ పెట్టడం అవన్నీ కష్టమవుతాయి ఎందుకంటే కొత్త కొత్తగా తీసుకొచ్చాం కదా అందువల్ల సాఫ్ట్ రిలీజ్ ఏంటిదంటే అవి ఎక్కువ దూరం వరకు వెళ్లకుండా మనం కాపాడగలుగుతాం అండి సాఫ్ట్ రిలీజ్ ఆఫ్ ద ఏంటిదంటే దిస్ వుడ్ బి వాట్ రెడ్యూస్ దిడ్ యు విల్ రెడ్యూస్ దేర్ చూడండి టెండెన్సీ టు డిస్పెర్స్ ఫ్రమ్ ద లాంగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద రిలీజ్ ఎక్కడైతే వాటిని రిలీజ్ చేసామో ఆ రిలీజ్ చేసిన సైట్ నుంచి ఎక్కువ దూరం వరకు వెళ్లకుండా ఒక నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోనే ఉండేటట్టు మనం ఏం చేస్తుంటాం చర్యలు తీసుకుంటున్నాం అనమాట అలా చర్యలు తీసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న ఫెన్సింగ్ చేస్తున్నాం అనమాట ఇలా ఫెన్సింగ్స్ వేసేసి అవి మరీ ఎక్కువ దూరం వరకు వెళ్లకుండా మనం రిలీజ్ చేసిన సైట్ నుంచి దగ్గరగా ఉండడానికి కోసమే ట్రై చేస్తున్నాం సో అలా ప్రాసెస్ చేయడాన్ని ఏమంటే మనం ఇలా చేసేదాన్ని మనం ఏమంటాం సాఫ్ట్ రిలీజ్ ఆఫ్ ద చీత అని చెప్తుంటాం మనం ఇలా సాఫ్ట్ రిలీజ్గా చీతాన్ని చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ సో అలానే మనకి ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు సో ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ద కార్నివోర్స్ ఇంటర్ కాంటినెంటల్ ఒక కాంటినెంట్ నుంచి సో ఇంకో కాంటినెంట్ కాంటినెంట్కి ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద కార్నివోర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద కార్నివోర్స్ ఇప్పుడు ఆఫ్రికా అమ్మా ఆఫ్రికాలో ట్రాన్స్పోర్ట్ చేస్తారు సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియాకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది కానీ అదే కాంటినెంట్లో కదా ట్రాన్స్పోర్ట్ చేయడం వేరే కాంటినెంట్ మారట్లేదు కదా ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఎక్కడికి తీసుకొచ్చాము మన ఏషియాకి తీసుకొచ్చాం అందువల్ల ఏమంటున్నాం ఇంటర్ కాంటినెంటల్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద కార్నివోర్స్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇప్పటివరకు ఇన్ని కార్నివోర్ను ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయలేదు ఇప్పుడైతే మనం ప్రస్తుతానికైతే కొన్ని తీసుకొచ్చాము ఇరవై ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మొత్తము సో ఇంట్రడ్యూస్ చేస్తే సో ఇదంతా కూడా ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద కార్నివోర్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద కార్నివోర్స్ ఇప్పుడైతే మనము నమీబియానే తీసుకొచ్చాం నమీబియా తోటి ఎనిమిది అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని తీసుకురావాలి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది మనకి ఓకేనా సో అవి సో ఫ్యూచర్లో మిగతావన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు సో అవి ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తారు అనేది మనకి గవర్నమెంట్ అనేది ఇంకా యాక్షన్ ప్లాన్తో రావాలి ఐ వూ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి ఏమేమి కావాలి వీటి డ్రై డేస్ చేసి ఫారెస్ట్ ఇలా మూవ్ ఫైనల్గా సెలెక్ట్ చేసినా ఏంటి ఇవి కావాలి ఓకేనా సో ఇక్కడెక్కడ ఉంటున్నా ఈ సైటీస్ ఏంటి సైటీస్ ప్రకారం పర్మిషన్స్ కావాలి అట్లాగే ఇది క్రిటికల్ ఎన్డేంజర్డ్ ఏవి ఏవి మామూలువి అనేవి కూడా ఇవి కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ఓకేనా సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ది బెస్ట్